ప్రభాస్ అందుకే పెళ్లి గురించి భయపడుతున్నాడా? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ లో హై స్టాండర్డ్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న చిత్రం సాహో. కాగా ఆగస్ట్ 30 ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. అయితే ఎంతో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం యువే క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతటి హై బడ్జెట్ ప్రతిష్టాత్మకమైన చిత్రం కాబట్టి మొత్తం ఎక్కువ శాతం ప్రెజర్ ప్రభాస్ పైనే పడింది. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పిస్తుందా అని అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతుంది మాత్రం ప్రభాస్. బాహుబలి లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఎక్కడా ఏమాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించడమే కాకుండా అద్భుతమైన లొకేషన్స్తో మంచి మంచి యాక్షన్ సీన్లతో ఈ చిత్రం నిర్మించబడింది. ఇదే అదునుగా తీసుకొని ఓ విలేకరి డైరెక్ట్గా మీ పెళ్లి ఎప్పుడు అని అడగకుండా ఇంతటి ప్రెజర్ని మీరు మాత్రమే భరిస్తున్నారు. రిపీట్, మీ జీవిత భాగస్వామి వస్తే తాను కూడా పంచుకుంటుంది కదా, మరి ఆ శుభవేళ ఎప్పుడు అని అడిగారు. దానికి సమాధానంగా ప్రభాస్, చేసుకుంటేనే గాని తెలియదు, ప్రెజర్ తగ్గించేవారు వస్తారా లేక ప్రెజర్ పెట్టేవారు వస్తారా అన్నది అని అన్నారు. అంటే ప్రభాస్ అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నారా, పెళ్లి అంటేనే భయపడుతున్నారా అని అందరూ గుసగుసలాడుతున్నారు. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడున్న గంట సింబల్ ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి.